ఆలు ఆనియన్ కర్రీ లిప్స్ గ్రీన్ చిల్లీ కాజు శనగపప్పు బినపప్పు ఆవాలు ఉప్మా కలర్ఫుల్గా కనిపించాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ వెజిటబుల్స్ మీ ఇష్టమైన వెజిటేబుల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఇక్కడ దొడ్డు రవ్వని గోధుమ రవ్వని యూస్ చేస్తున్నాము ఇది బొంబే రవ్వ కాదు గోధుమ రవ్వ ఇది హెల్త్కి చాలా మంచిది తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి పచ్చివాసన అనేది మనకి రవ్వలో నుంచి వెళ్ళిపోవాలన్నమాట అప్పుడే మనకి ఉప్మా అనేది టేస్ట్గా స్మెల్ లెస్గా వస్తుంది అనమాట లేదంటే రవ్వ స్మెల్ వస్తుంది మనకి దానికి ఆయిల్ వేసి కొంచెం బాగా వేయి వేయించుకున్నట్టయితే మనకి ఎలాంటి స్మెల్ రాదు తర్వాత దీన్ని మనం ఇంకో ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అవ్వగానే మనం ముందుగా ఆవాలు వేసుకోవాలి తర్వాత శనగపప్పు వేసుకోవాలి తర్వాత మినప్పప్పు వేసుకోవాలి అలాగే కాజు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత చిల్లీస్ ఆనియన్ కరివేపాకు ఆలు కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసేసి కలుపుకోవాలి ఇవి కూడా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత టూ మినిట్స్ పాటు ఇలా బాగా కలిపా వాటర్ పోసుకొని సాల్ట్ వేసి పెట్టేసి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచాలి తర్వాత వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ రవ్వ అనేది అందులో వేస్తూ కలుపుకోవాలి అలాగే పోసేస్తే మనకి ఉండలు కట్టేస్తుంది కాబట్టి అలా కొంచెం కొంచెం వేస్తూ మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్టయితే ఎక్కడ ఉండలేకుండా కరెక్ట్గా ఈవెన్గా కలుస్తుంది సో ఇలాగే టూ మినిట్స్ తర్వాత మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అలా వదిలేసేయాలి మనకి తొందరగా టిఫిన్ చేసుకోవడానికి టైం లేదనుకున్నప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఇక నేను గార్నిష్ కోసం ఇలా డెకరేట్ చేసి పెట్టాను మీరు కూడా కావాలంటే అలా పెట్టుకోవచ్చు తర్వాత ఒక కప్పులో ఫుల్గా నొక్కి తీసుకోవాలి ఉప్మాని తర్వాత వేరొక ప్లేట్ తీసుకొని దానికి రివర్స్ వేసుకొని మెల్లిగా తీసినట్టయితే ఈ షేప్ వస్తుంది చూస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి